రోజు నుండి రాత్రి వరకు హార్డ్ వర్క్ చేసే కూలీలు గాని డ్రైవర్లు గాని హెల్పర్లు గాని ధనవంతులు కాలేదు మీరు ధనవంతులు కావాలంటే వీలైనంత ఎక్కువ నేర్చుకోండి చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని పెద్ద పెద్ద సిబిఎస్ఈ స్కూల్స్ లోను ఇంటర్నేషనల్ స్కూల్స్ లోను ఎందుకు చదివిస్తారో మీకు తెలుసా నేను జిఎమ్ గా పనిచేసిన ఒక కంపెనీకి జస్ట్ టెన్త్ పాస్ అయిన ఒక మార్వాడి ఓనర్ వారెన్ బఫెట్ చెప్పినట్టు డబ్బు ఎల్లప్పుడు సరిగ్గా హ్యాండిల్ చేయలేని వారి దగ్గర నుండి దాన్ని హ్యాండిల్ చేసే వారి దగ్గరికి వెళ్తుంది కానీ మీ దగ్గర ఎంత డబ్బు ఉందనే విషయం ఇతరులకు తెలియకూడదు డబ్బు మజిల్ లాంటిది దాని వాడకపోతే అది వీక్ అవుతుంది మజిల్ గట్టిగా కావడానికి వర్కౌట్ చేయాల్సి ఉంటుంది డబ్బు వల్ల మనుషులు మారరు వారి నిజస్వరూపం అప్పుడు బయటపడుతుంది అంతే చాలా కుటుంబాల్లో తమ వారసులకు అంత త్వరగా ఆస్తిపాస్తులు పంచిపెట్టరు ఎందుకంటే వారు డబ్బును సరిగా హ్యాండిల్ చేయలేరు కాబట్టి కాబట్టి డబ్బును ఖాళీగా సోమరిగా ఉంచకండి దాంతో ఆడుకోండి మీరు మీ జీవితంలో ఇప్పటి ఎంత డబ్బు సంపాదించారు అలాగే మీరు సంపాదించే దాంట్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటారు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మీరు ఇరవై సంవత్సరాల వయసు నుండి సంపాదిస్తున్నారు అనుకుందాం మీ వయసు ఇప్పుడు నలభై సంవత్సరాలు అనుకోండి ఈ పదిహేను సంవత్సరాల్లో మీరు ఎంత డబ్బు సంపాదించుంటారు మేబీ రెండు కోట్లు లేదా మూడు కోట్లు అంతకంటే ఎక్కువ తక్కువ కూడా కావచ్చు అయితే ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు జీవితాంతం సంపాదించే డబ్బులో ప్రస్తుతం మీ దగ్గర ఎంత డబ్బు ఉంది మీరు ఇప్పటి చేసిన ఖర్చు ఎంత మీరు ప్రశ్న వేసుకున్నప్పుడే మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం అవుతుంది మీకొచ్చే ఆన్సర్ కూడా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక సగటు కుటుంబం ఒక సంవత్సరంలో తమ ఫుడ్ అకామడేషన్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పోర్ట్ లాంటి వాటి కోసం కనీసం ఐదు ఆరు లక్షలు ఖర్చు చేస్తుంటారు ఇలా లెక్కిస్తూ పోతే జీవితం అంతా ఎన్ని లక్షలు ఖర్చు చేసి ఉంటారు జాగ్రత్తగా గమనిస్తే అందులో సగం అనవసరపు ఖర్చే ఉంటుంది ఇలా అనవసరమైన వాటికి ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన డబ్బుతో మీరు నిజంగా తృప్తిగా జీవిస్తున్నారా అన్నది అసలు ప్రశ్న ఈ ప్రశ్నకు మీ దగ్గర ఆన్సర్ ఉందా ఉంటే పర్వాలేదు ఒకవేళ బాధపడుతున్నట్టయితే దానికి మెయిన్ రీజన్ మీకు మనీ రూల్స్ గురించి తెలియకపోవడం ఈ వీడియోలో మనం అటువంటి పదహారు మనీ రూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ రూల్స్ తెలియని వారు పాటించని వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు మొదటిసారి ఛానల్ చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరియు తెలిసిన షేర్ చేయండి నెంబర్ మీ దగ్గర ఎంత డబ్బు ఉందనే విషయాన్ని ఇతరులకు చెప్పవద్దు ఈ క్యాపిటలేషన్ ప్రపంచంలో మీ దగ్గర ఉన్న డబ్బును బట్టి మీ సోషల్ స్టేటస్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చాలా మంది తమ దగ్గర డబ్బు ఉందని అందరికి డబ్బు కొట్టి మరీ చెప్తుంటారు ఎలాగో ఒకలాగా చూపించుకోవాలనుకుంటారు కానీ మీ దగ్గర ఎంత డబ్బు ఉందనే విషయం ఇతరులకు తెలియకూడదు ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉందని వారికి తెలిస్తే మిమ్మల్ని అప్పడుగుతారు తీసుకున్నప్పుడు చెల్లించడానికి ఇష్టపడరు ఈ విషయం మీకు లోపు మీ చుట్టూ ఇలాంటి మనుషులు చేరి ఏదో రకంగా ఏదో నెపంతో మీ డబ్బు మొత్తం కాజేస్తారు దీన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఇలాంటి అనుభవం ఇప్పటికే మీలో చాలా మందికి కలిగి ఉంటుంది లేదా మీ ఇంట్లో వారికైనా కలిగి ఉంటుంది మీ దగ్గర ఉన్న డబ్బు గురించి చెప్పుకోవడం ఆ సమయానికి మీకు కిక్కిచ్చినా తర్వాత తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇది ఒకటే కాదు ఇతరుల కంటే మీరు ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిస్తే వారు మీకు కనపడని శత్రువులుగా మారతారు మీ మీద కుళ్ళు పగా పెంచుకుంటారు కాబట్టి మీరు మీ దగ్గర ఎంత డబ్బు ఉందనే విషయం ఎవరికి చెప్పకండి నెంబర్ టూ డబ్బును ఇన్వెస్ట్ చేసే ముందు మీ సమయాన్ని ఇన్వెస్ట్ చేయండి చాలా మంది అనుకున్నది ఏంటంటే డబ్బుతో డబ్బు సంపాదించవచ్చు అని కానీ టైం అనేది డబ్బు కంటే ఎక్కువ విలువైనది మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు అప్పుడు మీరు ఏ కంపెనీ ఎప్పుడు ఎంత పెట్టుబడి పెట్టాలి అనే విషయం కోసం మీరు సమయాన్ని మొదటిగా ఇన్వెస్ట్ చేయాలి సరైన పర్సనల్ ఫైనాన్స్ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేర్చుకోవడానికి మీరు సమయాన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలు వచ్చే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగలరు అలాగే మీరు ఎలాంటి రీసెర్చ్ లేకుండా పెట్టుబడి పెడితే ఉన్న డబ్బు కూడా పోయే ప్రమాదం ఉంది ఈ రూల్ స్టాక్ మార్కెట్ కే కాదు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంకా దేనికైనా వర్తిస్తుంది నెంబర్ త్రీ డబ్బు సంపాదన ఒక గేమ్ లాంటిది ఈ గేమ్ ను అర్థం చేసుకుని ఆడితే మీరు నెగ్గుతారు మీకు ఈ గేమ్ రాకపోయినా పర్వాలేదు కానీ ఆడడం ప్రారంభించి ఆ గేమ్ ఫండమెంటల్స్ తెలుసుకుంటూ రోజు రోజుకు కొంత నేర్చుకుంటూ ఉంటే త్వరలోనే ఒక రోజు మీరు అందులో మంచి ప్లేయర్ అవుతారు అంటే డబ్బు సంపాదన అనే మీరు డబ్బు ఫండమెంటల్స్ తెలుసుకుంటే అప్పుడు మీరు మీ సొంత స్ట్రాటజీని ఉపయోగించుకుని డబ్బు సంపాదించవచ్చు నెంబర్ ఫోర్ డబ్బు మీ ప్రతి సమస్యను పరిష్కరించలేదు అదేంటి డబ్బే ప్రతి సమస్యకు పరిష్కారం అంటారు మీరేమో కాదంటున్నారు అని అంటారా డబ్బు వందలో తొంభై తొమ్మిది సమస్య తీర్చగలదు కానీ మీలో ఉండే ఇన్సెక్యూరిటీస్ ని మాత్రం తీసేయలేదు ఉదాహరణకు మీరు మీ ఫ్రెండ్ కంటే పెద్ద కారు కొనాలి అని అనుకుని ఎంతో కష్టపడి డబ్బు పోగు చేసి మరీ కారు కొనాలనుకుందాం అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కొన్ని రోజులకు మీ ఫ్రెండ్ ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటే ఆ హ్యాపీనెస్ మీకు ఎక్కువ రోజులు ఉండదు ఎందుకంటే మీ ఫ్రెండ్ కంటే గొప్పగా ఉండాలి అనే మీ కోరిక ఇన్సెక్యూరిటీ మిమ్మల్ని హ్యాపీగా ఉండనివ్వదు కాబట్టి మీరు ఉన్నంతలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి నెంబర్ ఫైవ్ హార్డ్ వర్క్ చేసేవాడు ఎప్పుడు ధనవంతుడు కాలేడు రోజు నుండి రాత్రి వరకు హార్డ్ వర్క్ చేసే కూలీలు గాని డ్రైవర్లు గాని హెల్పర్లు గాని ధనవంతుడు కాలేరు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక కంపెనీలో పనిచేసే కూలీ రోజంతా మూటలు మూసి హార్డ్ వర్క్ చేస్తే రోజుకు ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు వస్తాయి ఇంకొక వ్యక్తి అదే కంపెనీలోకి వస్తాడు అక్కడి ప్రాబ్లమ్ ను జస్ట్ రెండు గంటల్లో సాల్వ్ చేస్తాడు పదివేలు ఇరవై వేలు తీసుకొని వెళ్ళిపోతాడు దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటంటే రెండు గంటలు పనిచేసిన వాడు అంత ముందు కొన్ని వేల గంటలు హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు కదా అని కానీ ఆ ప్రాసెస్ ను కూడా ఎంజాయ్ చేసిన వాడు మాత్రమే సక్సెస్ ను సాధిస్తాడు చాలా మంది ధనవంతులు తక్కువ సమయం పని చేసి ఎక్కువ సంపాదిస్తారు కానీ మీలో చాలా మంది ఎంతో కష్టపడితేనే కానీ కొంత డబ్బును సంపాదించలేరు దీనికి కారణం మీరు స్మార్ట్ గా డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోకపోవడమే నెంబర్ సిక్స్ ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదించగలరు మీరు చాలా మంది ఉద్యోగులు జాయిన్ అవుతారు ఇక అందులోనే అప్పుడప్పుడు వచ్చే ప్రమోషన్లతో జీవితాంతం కంటిన్యూ అవుతూ ఉంటారు కొంతమంది ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు అందులో సక్సెస్ కాగానే ఇక మనం కంఫర్ట్ గా ఉన్నాం అనుకొని అదే కంటిన్యూ చేస్తుంటారు దాంట్లో ఎటువంటి మార్పులు గానీ అప్డేట్ కానీ చేయరు మీరు ధనవంతులు కావాలంటే వీలైనంత ఎక్కువ నేర్చుకోండి కొత్త స్కిల్స్ నేర్చుకొని మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి నేను జీఎం గా పనిచేసిన ఒక కంపెనీకి జస్ట్ టెన్త్ పాస్ అయిన ఒక మార్వాడి ఓనర్ కంపెనీ పెట్టిన ఐదు సంవత్సరాల తర్వాత ఆయనకు మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ మరియు సిమెంట్ సబ్జెక్టు లో ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చిందంటే పెద్ద పెద్ద కాలేజీల నుండి వచ్చిన ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోయేవారు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే చదువుతో సంబంధం లేకుండా ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంటర్నెట్ లో ఎన్నో ఫ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి పెయిడ్ కోర్సులు ఉన్నా కూడా వాటికి పెద్దగా ఖర్చు కాదు నెంబర్ సెవెన్ సంపాదించే వారితో స్నేహం చేస్తే ఆ గాలి మీకు కూడా సోకుతుంది మీరు డబ్బు సంపాదించాలంటే ఆల్రెడీ డబ్బు సంపాదించిన వారితో స్నేహం చేయాలి మీరు గమనించాల్సింది ఇక్కడ స్నేహం చేయడం పట్టడం కాదు చాలా మంది అనుకునేది ఏంటంటే ధనవంతులతో ఫ్రెండ్షిప్ చేయడం కష్టం అనుకుంటారు కానీ మీరు నిజాయితీగా స్నేహం చేస్తే అది వారు కూడా యాక్సెప్ట్ చేస్తారు ధనవంతులతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే వారి అలవాట్లు మాట్లాడే పద్ధతి వారి ప్లానింగ్ వారి మైండ్ సెట్ మీకు త్వరలోనే అబ్బుతాయి చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని పెద్ద పెద్ద సిబిఎస్ఈ స్కూల్స్ లోను ఇంటర్నేషనల్ స్కూల్స్ లోను ఎందుకు చదివిస్తారో మీకు తెలుసా గొప్పల కోసం చేర్పిస్తారు అని అనుకుంటారు కొంతమంది కానీ అక్కడ ధనవంతుల పిల్లలున్న వల్ల తోటి పిల్లల్లో లాంగ్వేజ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ మంచి అలవాట్లు అబ్బుతాయి మార్కుల కంటే భవిష్యత్తులో పిల్లలకు స్కిల్స్ ఏ ముఖ్యం కదా నెంబర్ ఎయిట్ కరువులో మాంద్యంలో కూడా డబ్బు సంపాదించే మార్గాలను సృష్టించుకోండి మీకు రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఆర్థిక సంక్షోభం గురించి తెలిసి ఉంటుంది దీనివల్ల ఎంతో మంది ఉద్యోగాలు పోయాయి స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూడింది ఎంతో మంది తమ ఆస్తుల్ని అమ్ముకున్నారు ఇదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది కరోనా టైం కూడా వచ్చింది ఇటువంటి సందర్భాలను ఉపయోగించుకొని కొంతమంది మంచి మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు కొంత కాలానికి స్టాక్ మార్కెట్ రికార్డు మీకు తెలిసింది అయితే చాలా మంది చేసింది ఏంటంటే ఉద్యోగాన్ని వదిలేసి తమ టాలెంట్ కు స్కిల్స్ సరిపోయే బిజినెస్ సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు ఇంకా కొంతమంది తమ క్రియేటివిటీకి పదును పదులు పెట్టారు కొన్ని వందల సంఖ్యలో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు రావడం ఎన్నో సక్సెస్ కావడం చాలా మందికి తెలుసు అయితే మీరు ఎలాంటి డబ్బు మార్గాలు నేర్చుకున్నా కూడా అవి మీకు సంతోషాన్ని తృప్తిని ఇచ్చేవై ఉండాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా మంది డబ్బు నాకు కూడా సంతోషంగా ఉండలేరు సంతోషం మరియు డబ్బు ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి అందుకు మీకు ఉపయోగపడే ఒక ఆడియో బుక్ సంతోషము మరియు డబ్బు ఇది మాత్రమే కాకుండా ఇలాంటివి మీకు నచ్చిన ఎన్నో ఆడియో బుక్స్ తెలుగులోనే మీరు ఇప్పుడు కుక్కు ఎఫ్ఎం యాప్ లో వినవచ్చు మీరు వినాలనుకునే పుస్తకాన్ని దాని కేటగిరీని బట్టి యాప్ లోనే కనిపెట్టవచ్చు మీరు పుస్తకాన్ని వింటున్నప్పుడు మీ కన్వీనియన్స్ కు తగ్గట్టుగా ఆడియో స్పీడ్ మార్చుకోవచ్చు ఎపిసోడ్స్ వద్ద నోట్స్ రాసుకోవచ్చు మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనిపిస్తే క్రింద ఇచ్చిన గూగుల్ ఫామ్ ను ఫిల్ అప్ చేసి పంపించవచ్చు క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి మీరు కుక్కు ను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అందులో మన ఛానల్ కూపన్ కోడ్ అసెట్స్ టూ హండ్రెడ్ అని ఎంటర్ చేస్తే మంత్లీ సబ్స్క్రిప్షన్ ఇంకా యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది ఇరవై ఐదు లక్షల మంది కుక్కు ఎఫ్ఎం పై విశ్వాసం ఉంచారు దాని ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కుక్కు ఎఫ్ఎం తో మీ జర్నీని ప్రారంభించండి నెలకు కేవలం నలభై తొమ్మిది రూపాయలతోనే మీ మనసుకు నచ్చింది వింటూ ఉండండి నెంబర్ నైన్ సంపాదన వయసు పెరుగుతున్న కొద్దీ లైఫ్ స్టైల్ కూడా పెంచుకుంటారు దీన్ని మీరు బ్రేక్ చేయాలి చాలా మందికి తమ సంపాదన పెరుగుతున్న కొద్దీ వయసు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతుంది ఉంటాయి ఆ డబ్బంతా కంఫర్టబుల్ కోసం రకరకాల వాటి మీద ఖర్చు పెడుతూ ఉంటారు అంతేకాదు ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ వల్ల కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి నమ్మడానికి కష్టంగా ఉన్నా కూడా సంపాదన పెరిగే కొద్దీ ఖర్చు కూడా పెంచుకోవడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు కాబట్టి వీలైనంత త్వరగా ఈ సైకిల్ ను బ్రేక్ చేయడం చాలా ముఖ్యం నెంబర్ టెన్ ఎక్కువ రిచ్ గా కనిపించడానికి ప్రయత్నించకండి చాలా మంది జీతం నెలకు లక్ష రూపాయలు కూడా దాటదు అయినా కూడా బాగా రిచ్గా కనిపించాలని బ్యాంక్ లోన్ తీసుకొని మరి కొని అందులో తిరుగుతూ ఉంటారు ఇక ఐఫోన్ సంగతి చెప్పనవసరం లేదు నెలకు ఇరవై ముప్పై వేలు సంపాదించే వారి చేతుల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పుకునే సందర్భాల్లో మీకు ఆల్రెడీ లోన్ వస్తుంది కదా దాంతో ఎందుకు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయకూడదు ఇప్పుడు మార్కెట్ లో కొన్ని వందల ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్నాయి అవి సెటప్ చేయడం ఆపరేట్ చేయడం చాలా ఈజీ అలా కాకుండా ఒకవేళ మీకు అప్పటికే ఒక బిజినెస్ ఉందనుకోండి ఆ డబ్బుతో దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి కొత్త ఉద్యోగులు పెట్టుకోవచ్చు కొత్త టెక్నాలజీని కొనుక్కోవచ్చు అప్పుడు మీ సంపాదన పెరిగి మీరు నిజమైన రిచ్గా కనబడతారు నెంబర్ లెవెన్ రాజకీయాల గురించి తెలుసుకోండి మనీకి పాలిటిక్స్ కి సంబంధం ఏంటని మీరు అనుకుంటున్నారా చాలా మంది రాజకీయాల గురించి పట్టించుకోరు కానీ రాజకీయాల గురించి తెలుసుకోవడం వల్ల మీరు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాలు వారు అనౌన్స్ చేసే స్కీమ్స్ ప్రభుత్వాలు మారితే వారి పాలసీలు ఎలా ఉంటాయి ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి అప్పుడు మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవచ్చు ఉదాహరణకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఫార్మా సిటీని రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి అనేక మీటింగ్స్ లో చెప్పడం జరిగింది అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్త సిటీని డెవలప్ చేస్తామని చెప్పారు ఈ విషయాన్ని తెలిసి మీరు గవర్నమెంట్ మారుతుందని యాంటిసిపేట్ చేసినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ ను సరైన చోట పెట్టడానికి అవకాశం ఉంటుంది నెంబర్ ట్వెల్వ్ సంపద సృష్టికి సమయం పడుతుంది చాలా మందికి ఫాస్ట్ ఫుడ్ లాగా ఇన్స్టెంట్ కాఫీ లాగా ప్రతిదీ వెంటనే కావాలి అలాగే డబ్బు కూడా వెంట వెంటనే రావాలనుకుంటారు కానీ వెల్త్ క్రియేట్ చేయాలంటే సమయం పడుతుంది ఒక రాత్రి విత్తనం నాటి ఉదయానికల్లా చెట్టు రావాలి అని అనుకోవడం ఎంత అసంబద్ధమో సంపద సృష్టి కూడా త్వరగా జరగాలి అని అనుకోవడం కూడా మూర్ఖత్వం అని చెప్పవచ్చు డబ్బు సంపాదనకు మీరు పెట్టుబడులు పెట్టాలి అవి మీకు రిటర్న్స్ ఇవ్వాలి అంటే మీకు ఓపిక స్థిరత్వం ఉండాలి ఉదాహరణకు మీరు ఒక ప్లాట్ ను పది లక్షలు పెట్టి పది సంవత్సరాల క్రితం కొన్నారు మొదట రెండు సంవత్సరాలు ఆ ప్లాట్ ధర పెద్దగా పెరగకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత అది మూడు రెట్లు లేదా నాలుగు రెట్లు అయి ఉంటుంది అలాగే ఐదు సంవత్సరాల క్రితం నేను కన్సల్టెంట్ గా ఉండి స్టార్ట్ చేసిన కొత్త కంపెనీలు ఇప్పుడు బ్రేక్ ఇవర్ దాటి లాభాల్లోకి వచ్చాయి అంతెందుకు ఐదారు సంవత్సరాలుగా మీరు జియో సిమ్ చూస్తున్నారు కదా కానీ అంతకు ముందే ఐదు సంవత్సరాలు రిలయన్స్ ఎంతో ఓపి ఎఫర్స్ పెట్టడం వల్లనే సక్సెస్ఫుల్ గా జియోను స్టార్ట్ చేయగలిగింది ఇప్పుడు మంచి ప్రాఫిట్స్ డబ్బును చేయకండి డబ్బు మజిల్ లాంటిది దాని వాడకపోతే అది వీక్ అవుతుంది మజిల్ గట్టిగా కావడానికి వర్కౌట్ చేయాల్సి ఉంటుంది అలాగే డబ్బు కూడా పెరగాలన్నా దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది ఉదాహరణకు మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అనుకుందాం దాని సేవింగ్స్ ఖాతాలో పెడితే పది సంవత్సరాలైనా అలాగే ఉంటాయి పెద్దగా పెరగవు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఏడు శాతం ఉంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ మూడు నుండి నాలుగు శాతం మాత్రమే ఉంటుంది కాబట్టి అదే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెడితే ఎక్కువ డబ్బు వస్తుంది అదే మీరు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు రావచ్చు కాబట్టి డబ్బును ఖాళీగా సోమరిగా ఉంచకండి దాంతో ఆడుకోండి నెంబర్ ఫోర్టీన్ మనీజ్ న్యూట్రల్ డబ్బు తటస్థంగా ఉంటుంది చాలా మంది డబ్బే అన్ని అనర్థాలకు కారణం అని అనుకుంటారు కానీ డబ్బుకు ఎలాంటి మోరల్ వాల్యూస్ ఉండవు ఆ డబ్బును వాడే మనిషి వాల్యూస్ మీద విషయం ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మంచి వ్యక్తి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే అతడు మంచి పనులకు వాడతాడు ఇతరులకు సహాయం చేస్తాడు అదే చెడ్డ వారి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే అతడు చెడ్డ పనులకు డబ్బు వాడతాడు డబ్బు వల్ల మనుషులు మారరు వారి నిజస్వరూపం అప్పుడు బయటపడుతుంది అంతే నెంబర్ ఫిఫ్టీన్ డబ్బు హ్యాండిల్ చేసే వారి దగ్గరికే వస్తుంది వారెన్ బఫెట్ చెప్పినట్టు డబ్బు ఎల్లప్పుడు సరిగ్గా హ్యాండిల్ చేయలేని వారి దగ్గర నుండి దాన్ని హ్యాండిల్ చేసే వారి వెళ్తుంది ఉదాహరణకు ఇప్పుడు ఉన్న పలంగా అంబానీ సంపదను మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సమానంగా పంచాలనుకోండి ఏం జరుగుతుంది అప్పుడు పేదవారు ధనికులు అన్న తేడా లేకుండా అందరూ ఒకే స్థితిలోకి వస్తారు కానీ ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి చూడండి అంబానీ అదానీలు తిరిగి బిలినీళ్ళు అవుతారు అలాగే ఒక వ్యక్తికి లాటరీలో కోట్ల డబ్బు వచ్చింది అనుకోండి సంవత్సరాల తర్వాత చూస్తే అతడి ఆర్థిక పరిస్థితి లాటరీ రాకముందు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది ఎందుకంటే డబ్బును హ్యాండిల్ చేసే వారి దగ్గరే డబ్బు ఉంటుంది కాబట్టి చాలా కుటుంబాల్లో తమ వారసులకు అంత త్వరగా ఆస్తిపాస్తులు పంచిపెట్టారు ఎందుకంటే వారు డబ్బును సరిగా హ్యాండిల్ చేయలేరు కాబట్టి నెంబర్ సిక్స్టీన్ ఏదైనా కొత్త పని చేయడానికి భయపడకండి ఈ ప్రపంచంలో చాలా మంది చాలా వస్తువులు తయారు చేస్తున్నారు అయితే మీరు వీటన్నిటికంటే భిన్నంగా ఏదైనా కొత్త వస్తువులు తయారు చేయడానికి ప్రయత్నించండి మనతో ఏమవుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్న విషయాలు కొత్త విషయాలే కదా లేదంటే పాత విషయాలనే కొత్తగా చెప్తూ ఉండవచ్చు అందుకే కదా మీరు చూస్తున్నారు మన దేశంలో కొన్ని వేల మంది కోడింగ్ నేర్చుకుంటున్నారు దాన్ని అప్లై చేస్తున్నారు అలాగే కొన్ని వేల మంది స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్సెల్ లాంటివి మొదటిసారిగా కొత్తగా నేర్చుకుంటున్నారు ఎందుకంటే అవి వారి కెరీర్ లో ఖచ్చితంగా ఉపయోగపడతాయని వారు నమ్మడంతో పాటు దాని వల్ల ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఓపిక్ గా ఇప్పటి వరకు పూర్తిగా చూసారంటే మీ సీరియస్నెస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అయితే ఇలాంటి వీడియోని మీరు మాత్రమే చూడకుండా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి వారికి కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన కల్పించండి బి రిచ్ స్టే రిచ్